హలో సుధీర్ బ్రో. హలో బ్రదర్. చాలామంది ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి, వాటిని మాత్రమే మైండ్లో పెట్టుకుని పనిచేస్తే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారని చెప్పేసి అంటూ ఉంటారు. అందులో రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ కనుక చదివితే చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు, దాని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. సో తెలియకుండానే ఒక ఎక్స్పీరియన్స్ మనకి యాడ్ ఆన్ అయినట్టు ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు ఆ బుక్లో ఏముంటుంది బ్రదర్? యాక్చువల్గా బేసిక్గా నేమ్ ఇట్ సెల్ఫ్ రిచ్ డాడ్ పూర్ డాడ్, ఆ పేరుకి అర్థం ఏంటి అంటే ఈ బుక్ ఆథర్ రాబర్ట్ టీ కియోసాకి ఎవరైతే ఉన్నారో, హీస్ అ మైగ్రేటెడ్ పర్సన్ ఫ్రమ్ జపాన్ టు అమెరికా. వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జపాన్ నుంచి అమెరికాకి మూవ్ అయిపోయింది. వాళ్ళ ఫాదరు ఒక కాలేజ్లో ప్రొఫెసర్ అన్నమాట. ఈ రాబర్ట్ టీ కియోసాకి ఎవరైతే ఆథర్ ఉన్నారో వాళ్ళ ఫాదరు ఒక కాలేజ్ ప్రొఫెసర్. అయితే తనకు ఒక ఫ్రెండ్ ఉంటాడు మైక్ అని, ఆ మైక్ వాళ్ళ ఫాదర్ ఒక బిజినెస్ మ్యాన్ అనమాట. సో వీళ్ళిద్దరిని తను రిఫర్ చేస్తుంటాడు రిచ్ డాడ్ పూర్ డాడ్ అని. ద నేమ్ ఇట్ సెల్ఫ్, నాకు ఇద్దరు తండ్రులు ఉన్నారు, ఒకడు రిచ్ ఒకడు పూర్ అని కాదు అర్థం. నా ఫాదరు ఉద్యోగం చేస్తున్నాడు తను పూరు, నా ఫ్రెండ్ ఫాదరు బిజినెస్ చేస్తున్నాడు తను రిచ్ అని చెప్పడం ఉద్దేశం అనమాట. అంటే బిజినెస్ చేసిన వాళ్ళందరూ రిచ్ అయిపోతారా, జాబ్ చేసిన వాళ్ళందరూ పూరా అంటే మళ్ళీ అదొక కాంట్రవర్సీ కాదు. థింగ్ ఏంటంటే జాబ్లో మీకు ఎన్ని లూప్ హోల్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఏ రకంగా మీ ట్యాక్స్ని తినేస్తూ మీకు మిగిలిన డబ్బులు ఇస్తుంది, ఆ మిగిలిన డబ్బులతో మీరు లైఫ్ అంతా ఎలా సర్వైవ్ అవుతారు. బట్ బిజినెస్లో ఇలాంటి ఇష్యూస్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించవచ్చు, వచ్చిన ఇన్కమ్ని ఎన్ని రకాలుగా మనం డిఫరెంట్ వాటిలో మళ్ళీ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఒక ఇన్కమ్ కాకుండా రెండు మూడు ఆల్టర్నేటివ్ ఇన్కమ్స్ ఎలా జనరేట్ చేయాలి, సైడ్ హజిల్స్ ఏంటి, ఎక్కువ ఇన్కమ్ని పెంచడానికి ఏ మార్గాలు ఉంటాయనేది కంప్లీట్గా ఈ బుక్లో తను ఫేస్ చేసిన కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, తను ఒక నార్మల్ స్టూడెంట్ లైఫ్ ఒక ప్రొఫెసర్ సన్ దగ్గర నుంచి ఒక బిజినెస్ మ్యాన్గా ఎలా ఎదిగాడు, చిన్నప్పటి నుంచి ఏ టెక్నిక్స్ కానీ టిప్స్ కానీ యూస్ చేశాడు, అసెట్స్ పెంచుకుంటూ లయబిలిటీస్ ఎలా తగ్గించుకున్నాడు, ఇవన్నీ కూడా ఆ బుక్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఎస్పెషల్లీ ఈ బిజినెస్ పీపుల్ వచ్చేసరికి మోస్ట్ రికమెండెడ్ బుక్ రిచ్ డాడ్ పూర్ డాడ్, ఇంగ్లీష్ వెర్షన్లో. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది, బట్ వరల్డ్ క్లాస్లో బెస్ట్ సెల్లింగ్ కాపీ అనమాట. సో ఎక్కువ మంది బుక్ చదువుతుంటారు, అబ్బా మంచి బిజినెస్ పాయింట్స్ తెలుస్తాయి, బిజినెస్ పాయింట్స్ తెలుస్తాయని. అయితే ఓవరాల్ లాజిక్ ఏంటంటే బిజినెస్ పాయింట్స్ కాకుండా మైండ్ సెట్ బాగా చేంజ్ అవుతుంది ఈ బుక్లో. ఎందుకంటే మీకు అందులో బిజినెస్ ఐడియాస్ హార్డ్లీ ఒక 4-5 ఐడియాస్ మాత్రం డిస్కస్ చేయగలడం జరుగుతుంది. అది కూడా రాబర్ట్ టీ కియోసాకి ఏం చేశాడో ఆ 4-5 పాయింట్స్ మాత్రం మాట్లాడతారు. ఓకే. బట్ మైండ్ సెట్ కొన్ని చాప్టర్స్ వైజ్గా డివైడ్ చేసుకొని చాప్టర్ 1లో అసలు ఫస్ట్ వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అసెట్స్ ఎలా తగ్గించుకోవాలి, ఆల్టర్నేటివ్ ఇన్కమ్స్ ఎలా పెంచుకుంటూ ఉండాలి, వచ్చిన అమౌంట్ని ఎలా సర్క్యులేట్ చేయాలి, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడ చేయాలి, ఎక్కడెక్కడ మళ్ళీ ప్రాఫిట్ సంపాదించే అవకాశం ఉంటుంది, ఈ ఎజెండా అంతా కూడా బుక్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే మనం వెరీ ఫస్ట్ పాయింట్ తీసుకుంటే, చిన్నప్పుడు మనోడికి ఒక చిన్న ఆలోచన వస్తుంది, క్లాస్లో ఎవరో ఏదో క్వశ్చన్ అడిగితే కొంతమంది హ్యాండ్ రైజ్ చేస్తారు, మనోడు రైజ్ చేయడు, రీజన్ ఏంటంటే వాళ్ళు రిచ్ పీపుల్ అని చెప్పి. అప్పుడు తనకి స్ట్రైక్ అవుతుంది, రాబర్ట్ టీ కియోసాకి వెరీ యంగ్ ఏజ్లో స్కూల్లో ఉన్నప్పుడు ఒక పాయింట్ స్ట్రైక్ అవుతుంది, రిచ్ ఏంటి పూర్ ఏంటి, వాళ్ళు ఎలా డబ్బులు ఉన్న వాళ్ళు అయ్యారు, మనం ఎలా పేదవాళ్ళం అయ్యాం, అంటే పేదవాళ్ళు ఇన్ ద సెన్స్ డబ్బున్న వాళ్ళు కాకుండా ఎలా పోయాం అనే కాన్సెప్ట్ వచ్చి ఇంటికి వచ్చి అడుగుతాడు డబ్బులు ఎలా తయారు చేయాలంటే, డబ్బులు తయారు చేయరు, డబ్బులు మనం ఏదైనా పని చేసి సంపాదించాలంటారు. బట్ ఆ చిన్నతనంకి ఏం చేస్తాడు, కాయిన్స్ని తయారు చేద్దాం అనుకుంటాడు, కరెన్సీ కాయిన్స్ వైజ్గా ఉంటుంది కదా, ఆ కాయిన్స్ తయారు చేద్దాం అనుకొని ఇంట్లో టూత్పేస్ట్ తలకు పౌచ్ ఉంటుంది, ఇవాళంటే ప్లాస్టిక్ టూత్పేస్ట్లు పౌచ్ వస్తుంది, కానీ ఆ రోజుల్లో ఆ బ్రాంజ్ ఆ సిల్వర్ ఆ మెటల్తో తయారయ్యేది అనమాట యూఎస్లో. సో అది కరిగించి దాన్ని కాయిన్ కింద చేసి అది డబ్బు కింద చలామణి చేద్దాం అనుకుంటాడు. అంటే చిన్నపిల్లడు, ఆ చిన్నపిల్లడికి వచ్చిన మైండ్ సెట్ అది, చిన్నప్పుడు అంత చైల్డిష్గా ఉంటుంది అనమాట. సో ఏం చేస్తారు ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి కొన్ని ఫస్ట్ పాయింట్ ఏంటంటే డబ్బు సంపాదించాలి అనే ఆలోచన తనకు అక్కడ స్ట్రైక్ అవుతుంది. అంటే మనం డబ్బున్న వాళ్ళం అవ్వాలి, మనం డబ్బు సంపాదించాలి, అది పనిచేసి సంపాదించాలా ఇంకోటో ఆ ఏజ్లో తనకు తెలియదు అనవసరం. సో ఆ టూత్పేస్ట్ని కరిగిస్తే అది ఒక కాయిన్ లాగా అవుతుంది, ఆ కాయిన్ మన దగ్గర ఉంటే మనం డబ్బున్న వాళ్ళం అవుతాం కదా అని చెప్పి అన్ని ఇళ్లలోని వెళ్ళి టూత్పేస్ట్ అయిపోయిన టూత్పేస్ట్లు అన్ని కలెక్ట్ చేసుకుని ఇద్దరు ఫ్రెండ్స్ చిన్న పాట్లాగా ఏదో చెల్స్ చేసి అది వేడి చేయబోయడం మొదలు పెడతారు. ఈలోపు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో తను వచ్చి ఇద్దరికి డిప్ప మీద రెండు కొట్టి ఏంట్రా మీ ఇద్దరు చేస్తున్నారని అడుగుతాడు. మేము డబ్బు తయారు చేస్తున్నాం అంటే డబ్బు తయారు చేసే విధానం ఇది కాదని చెప్పి ఇద్దరిని తీసుకెళ్ళి మెల్లగా బిజినెస్ క్లాసెస్ అన్నీ చెప్పడం మొదలు పెడతాడు అంత చిన్న వయసులో. అంటే డబ్బు ఈ రకంగా ఉంటుంది, మీరు ఒక పని చెయ్యాలి, మీరు చేసిన పనికి తిరిగి డబ్బులు ఇస్తారు ఎవరైనా, ఇవి ఎక్కువ పనులు చేస్తున్న కొద్దీ మీ ఆదాయం పెరుగుతుంది. ఒకే మనిషి ఉద్యోగం చేస్తే ఒక మనిషి ఒక పని చేయగలడు, కానీ వ్యాపారం చేసేవాడు ఒక పనిని 100 మంది చేత చేయించి అన్ని రకాలుగా డబ్బులు సంపాదిస్తాడు. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ చెప్పడం మొదలు పెడతాడు అనమాట. అయితే వీళ్ళిద్దరికి కొన్ని ఆ ఫస్ట్ ఇంట్రొడక్షన్ వల్ల వీళ్ళిద్దరికి ఒక ఆలోచన వస్తుంది, అయితే మనందరం కూడా డబ్బులు సంపాదిద్దామని ఏం చేస్తారు, దగ్గరలో ఉన్న బుక్ స్టోర్కి వెళ్తారు. బుక్ స్టోర్కి వెళ్ళి పారేసిన కామిక్స్, ఆల్రెడీ చదివేసిన కామిక్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలెక్ట్ చేసుకొని వాళ్ళ సెల్లర్లో చిన్న లైబ్రరీ కింద పెట్టుకుంటారు. ఓన్లీ కామిక్స్ అనమాట,
కామిక్ బుక్స్, పిల్లలు చదివేది అదే కాబట్టి సెలార్లో కామిక్ లైబ్రరీ పెట్టుకొని వాళ్ళ చెల్లిని అక్కడ ఆర్గనైజర్గా పెడతారు. ఈ రాబర్ట్ యొక్క వాళ్ళ చెల్లి ఎవరైతే ఉన్నారో తన ఆర్గనైజర్గా పెట్టి ఎవరైనా పిల్లలు వచ్చి ఇక్కడ కామిక్స్ చదువుకోవచ్చు, చదివినందుకు గాను 25 సెంట్స్ 10 సెంట్స్ ఆ రోజు కరెన్సీ ప్రకారం ఛార్జ్ చేస్తే వెళ్ళిపోతుంది కదా అని. అండ్ వితిన్ 1 మంత్లో ఆ లైబ్రరీ బాగా సక్సెస్ అవుతుంది. ఇద్దరు చిన్న పిల్లలు కలిసి స్టార్ట్ చేసిన ఒక కామిక్ లైబ్రరీ ఆ రోజుల్లో డబ్బులు సంపాదించింది అన్న పాయింట్ తనకి ఇంకొంచెం ఎంపవర్మెంట్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో అక్కడి నుంచి డబ్బులు సంపాదించాలనే మైండ్ సెట్ని తను ఫిక్స్ అవుతాడు. అయితే ఆ రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నాడంటే, రిచ్ డాడ్ ఎప్పుడు ఏం చెప్తాడు అంటే, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉన్నాడో తను ఎప్పుడు ఏం చెప్తాడంటే, మీరు డబ్బును దాచుకోకూడదు, డబ్బుని డిఫరెంట్ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేస్తున్న కొద్దీ తిరిగి రిటర్న్స్ వస్తుంటాయి. మీరు ఒకే చోట దాచారంటే ఆ డబ్బు ఆ రకంగానే ఉపయోగపడుతుంది, దాన్ని సింగిల్ పర్పస్కి మాత్రమే ఉపయోగించగలం, ఇలా చెప్తారు. వాళ్ళ పూర్ డాడ్ అంటే వాళ్ళ ఓన్ ఫాదర్ ఏం చెప్తారు, లెక్చరరు నువ్వు బాగా కష్టపడి చదువుకో, నీకు మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వచ్చిందంటే నీకు ప్రతి నెల జీతం వస్తుంది, ఈ జీతం వచ్చిందంటే నువ్వు జీవితాంతం బతికేయచ్చు హాయిగా అని వీళ్ళ పూర్ డాడ్ చెప్తాడు. వాళ్ళ రిచ్ డాడ్ ఏం చెప్తాడంటే, నువ్వు 60 ఏళ్ళ వరకు జీతం సంపాదించిన డబ్బులు కొంత ట్యాక్సులకు పోతుంది, వచ్చిన డబ్బులు నువ్వు కొంత ఇంటికి యూటిలైజ్ చేయాలి, మిగిలిన డబ్బుల్ని సేవింగ్స్ కింద యూజ్ చేసుకోవాలి, నువ్వు ఆ సేవింగ్స్ని సేవింగ్స్గా కాకుండా ఇంకో చోట ఇన్వెస్ట్ చేయకపోతే ఆ సేవింగ్ కొత్త డబ్బుని తీసుకురాదు. అంటే ఇదొక సైకిల్ అనమాట. ఈ ఇన్వెస్ట్ రిచ్ పీపుల్ ఎందుకు మల్టిపుల్ టైమ్స్ ఇన్వెస్ట్ చేస్తుంటారంటే అమౌంట్ని తిరిగి రిటర్న్ వస్తుందని. ఈ కాన్సెప్ట్ తెలియని వాళ్ళందరినీ పూర్ మైండ్ సెట్, డబ్బులు సంపాదించడం తెలిసిన వాళ్ళందరినీ రిచ్ మైండ్ సెట్ అనే కాన్సెప్ట్ తోటి ఆ రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పేరుని డిజైన్ చేస్తాడు. అయితే తర్వాత అందులో ఎలా డబ్బులు సంపాదిస్తాడు, థింగ్ ఏంటంటే రోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్తూ ఉంటాడు. చుట్టుపక్కల ఏవైనా అపార్ట్మెంట్స్ పాతవి పనికిరానివి లేదా షట్ డౌన్ అవ్వడానికి రెడీగా ఉన్న అపార్ట్మెంట్లు చూసి ఐడెంటిఫై చేస్తాడు. చేసి ఆ ల్యాండ్ ఓనర్ తోటి తక్కువ కాస్ట్కి వాటిని మాట్లాడుకుంటాడు అనమాట. మాట్లాడుకొని ఈ ఇంటిని నేను కొంటానని చెప్పి ఒక సర్టెన్ రేటుకి తక్కువకి కొని దాన్ని నీట్గా లావిష్గా రీఫర్బిష్ చేసి కొత్త కన్స్ట్రక్షన్ చేసి లేదా ఉన్నదాన్ని ఇంప్రవైజ్ చేసి ఎక్కువ రేటుకి వేరే కాస్ట్కి అమ్మేసుకుంటాడు వేరే వాళ్ళకి. ఓకే, ఎక్కడైనా బిజినెస్ సెమినార్లు వర్క్షాప్లు ఎక్కడ అటెండ్ అయినా ఎక్కడ జరుగుతున్నా వెళ్ళి అటెండ్ అవుతూ ఉంటాడు. సో మీరు ఒక వర్క్షాప్ అటెండ్ అయ్యారనుకోండి, హార్డ్లీ ఒక 500 రూపాయలు 1000 రూపాయలు అవ్వచ్చు. బట్ ఆ వర్క్షాప్లో మీకు కావాల్సిన పర్సన్ ఉండొచ్చు, ఒక కొత్త పర్సన్తో కలిసి మీరు బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. మీ ఐడియా షేర్ చేస్తున్న కొద్దీ మీ ఐడియా నలుగురికి తెలిసే అవకాశం ఉంది. చాలామంది 500 పెట్టి వర్క్షాప్ అటెండ్ అవ్వడం ఎందుకు, మనకు టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ అనుకుంటారు. సో బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా డబ్బుకి ఖర్చు పెట్టాల్సిన చోట ఖర్చు పెట్టకుండా వెనకాడితే మనం ఎటువంటి ఇంప్రూవ్మెంట్ చేయలేం. ఈవెన్ మనకి ఒక తెలుగు బుక్లో కూడా నేను చదివాను, మీరు ఎందుకు అసలు కాఫీ షాప్ అనే కాన్సెప్ట్ ఎందుకు క్లిక్ అయిందో చెప్పగలరా మీరు? ఎందుకు కాఫీ షాప్స్ అంత పాపులర్ అయ్యాయి? కేఫ్ కాఫీ డే కానీ, స్టార్ బక్స్ కానీ, ఇంకోటి కానీ ఇంకోటి కానీ కాఫీ షాప్స్ ఎందుకు పాపులర్ అయ్యాయి? ఏదైనా కొత్త ఫార్ములా, దాంతోపాటు టేస్ట్ బర్డ్స్ కనుక ఎక్కువగా అనిపిస్తే వెంటనే దానికి అలవాటు పడిపోతాము. బట్ ఈరోజు కాఫీ షాప్స్ కల్చర్ ఎలా ఉంది అంటే, మోస్ట్ ఆఫ్ ది స్టార్టప్స్ బిజినెస్ డిస్కషన్స్ అన్నీ కూడా ఈరోజు కాఫీ షాపుల్లోనే జరుగుతున్నాయి. మనం రోజు బయట 10 రూపాయలు పెట్టి ఛాయ్ తాగుతాం, 10 రూపాయలు ఛాయ్ పెట్టి తాగే బదులు 100 రూపాయలు పెట్టి కాఫీ షాప్లో వెళ్ళి కాఫీ తాగితే అక్కడ ఎవరో ఒకరు తెలిసిన పర్సన్ కానీ తెలియని పర్సన్ కానీ రావచ్చు. వచ్చిన వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసి మీ బిజినెస్ కార్డ్ ఇచ్చి బిజినెస్ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం. ఎందుకు నేను విశాఖపట్నం డైలీ ఒక కాఫీ షాప్కి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ కంపల్సరీ వెళ్ళేవాడిని ఎవ్రీ మంత్. ఒకరోజు ఒక పర్సన్ నేను మాట్లాడుతున్న కాల్స్ అన్నీ చూసి తను తాను వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. హీస్ వర్కింగ్ యాజ్ ఎ మెడికల్ కన్సల్టెంట్ ఫర్ వన్ ఆఫ్ ది కంపెనీ ఇన్ ఇండియా. నేను ఎక్స్క్లూజివ్గా ఆ రోజు ఒక మెడికల్ ప్రాజెక్ట్కి కన్సల్టేషన్ చేయవలసి వస్తే ఇతను తన ఇన్పుట్స్ అన్నీ ఇచ్చి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చి క్లయింట్కి హెల్ప్ చేశాడు నాకు. అండ్ ఆ ప్రాజెక్ట్ మీద ఒక 6-7 లాక్స్ బిజినెస్ జరిగింది. సో ఒక చిన్న లాజిక్ లైవ్లో జరిగిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఎందుకు కాఫీ షాపులకే వెళ్ళాలి, నార్మల్ వాటికి వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదని కాదు నేను అనేది. మీరు బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు, డెవలప్ అవుదాం అనుకున్నప్పుడు ఎక్కువ మంది పీపుల్ని కలవాలి, మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవాలి. సో ఆ రకంగా రాబర్ట్ కియోసాకి కొన్ని మెథడ్స్ చెప్తాడు. ఒకవేళ మీకు అప్పు ఉందనుకోండి, జనరల్గా అప్పులు ఎక్కడ అవుతాయి, కార్ ఈఎంఐలు, హౌస్ ఈఎంఐల మీద, లేదా ల్యాండ్స్ ఏమైనా కొంటే, గోల్డ్ కొంటే, వీటి మీద ఎక్కువగా అప్పులు అవుతుంటాయి. ఇదే దీనికి రాబర్ట్ కియోసాకి చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఒక అపార్ట్మెంట్ కొన్నారు ఈఎంఐ కొనుక్కొని, ఈఎంఐ బేస్లో ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నారు, ఎవ్రీ మంత్ ఈఎంఐ మీకు ఒక 20,000 పడుతుంది అనుకున్నాం. తనేమంటాడంటే 40,000-50,000 కమర్షియల్ వాళ్ళకి అపార్ట్మెంట్ రెంట్కి ఇవ్వండి, 30,000 మీ ప్రాఫిట్ ఉంటుంది, 20,000 ఈఎంఐకి పోతుంది, మీ చేతిలో ఖర్చు ఏమీ పడదు. సో మీరు ఒక అప్పు ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. లేదంటే ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఉంది, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీని కొని ఎప్పుడో ఫ్యూచర్లో డబ్బులు వస్తాయి
దానికి అమ్ముకుందాం అనుకునే కన్నా ఎవరైనా కమర్షియల్ వాళ్ళకి కానీ ఈ ఇండస్ట్రీలకు కానీ లీజ్కి ఇవ్వండి, దాని మీద డబ్బులు వస్తాయి. అంటే మీరు ఒక చోట డబ్బు ఇన్వెస్ట్ చేశారంటే తిరిగి ఆ డబ్బుని వెంటనే ఎలా తీయాలి అనే లాజిక్ అంతా ఈ బుక్లో కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మెథడ్స్ ఉంటాయన్నమాట, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తాడు. సో ఎవరైనా బుక్ చదువు, ఎందుకంటే నేను కంప్లీట్గా బుక్ అంతా చెప్పేస్తాను అనుకోండి, చదవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. సో కీ పాయింట్స్ చెప్పిన, వెరీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, ఆ రిచ్ డాడ్ చెప్పే ఎగ్జాంపుల్స్ ఏంటి, చాలా విషయాలు చెప్తాడు. ఒకటి కాదు, ట్యాక్స్ని ఎలా మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు, కంపెనీలో పడే అకౌంట్స్ని ఒక సీఈఓ ఎలా యూటిలైజ్ చేసుకుంటాడు బిల్లుకి ఏవి పడకుండా, ట్యాక్స్లు ఎలా తగ్గించుకోవచ్చు. మీరు ఎంప్లాయీ అనుకోండి, మీకు జీతంలో శాలరీ పడగానే డిఫాల్ట్గా టీడీఎస్తో కట్ అయ్యి వస్తుంది. టీడీఎస్ వచ్చిన తర్వాత ఈ రోజు మనకున్న సిచ్యువేషన్కి జిఎస్టీలని ఆ ట్యాక్స్లని ఈ ట్యాక్స్లని అన్నీ పడతాయి. ఇవి కాక ఈ రెండు వచ్చేసరికి ఐటీ రిటర్న్స్ కట్టాలి. సో మీ దాంట్లో వచ్చిన దాంట్లో 50% ఓన్లీ ట్యాక్స్కే పోతుంది, మిగిలిన 50% మీద మీరు బతకాలి. అండ్ అప్ టు 60 ఇయర్స్, ఆఫ్టర్ 60 ఇయర్స్ మీ పొజిషన్ ఏంటి, ఆఫ్టర్ రిటైర్మెంట్, ఆఫ్టర్ రిటైర్మెంట్ డబ్బులు వచ్చే అవకాశాలు ఏంటి. అందుకే అప్పుడు చాలామంది ఈ ఇన్సూరెన్స్ స్కీములు కానీ రిటైర్మెంట్ స్కీములు కానీ పెట్టుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఆదాయం ఎలా వస్తుందో తెలియక. బట్ ఒక బిజినెస్ మ్యాన్కి ఆ భయం ఎప్పుడూ ఉండదు, 90 ఏళ్ళు 100 ఏళ్ళు వరకు బిజినెస్ చేస్తూనే ఉంటారు. మనకెందుకు జపాన్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఈరోజు మీరు జపాన్ కంట్రీలో తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీ సీఈఓలు, మొన్నటి వరకు హోండా కంపెనీకి అయినా సరే హోండాకైనా సరే, మోస్ట్ కంపెనీ సీఈఓల ఏజ్ యావరేజ్గా 90 to 97 ఇయర్స్ ఉంటుంది. అంటే 90-97 ఏళ్ళు వచ్చినా సరే జపాన్లో ఇంకా పనిచేస్తారు, ఎవరు రిటైర్మెంట్ తీసుకోరు. మోస్ట్ కంపెనీ ఎలిజిబుల్ సీఈఓలు అందరూ కూడా మోర్ దెన్ 90 ఇయర్స్ ఉంటారు. అంటే 90 ఏళ్ళు వచ్చినా వాళ్ళు పని చేస్తున్నారు. దాని అర్థం ఏంటంటే బిజినెస్ మైండ్ సెట్లో ఉన్నోడికి రిటైర్మెంట్ అంటూ ఉండదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, సింగిల్ సోర్స్ మీద డిపెండ్ అవ్వడు. ఒక ఎంప్లాయీ ఉద్యోగం చేసినాడు, ఎన్ని ఇన్కమ్ సోర్సెస్ మీద డిపెండ్ అవుతాడు? ప్రాబబ్లీ 1. అడికి ఎంతో నాలెడ్జ్ ఉంటే తప్ప సెకండ్ ఇన్కమ్ సోర్స్కి వెళ్ళడు. నేను రీసెంట్గా ఒక ఉబర్ క్యాబ్ తీసుకొని వెళ్ళినప్పుడు నేను అడిగాను, అన్న ఏం, మనకు అలవాటు కదా ఉబర్ క్యాబ్ డ్రైవర్స్ని ఏం చేస్తారు అని అంటే, తను చెప్పాడు నేను మార్నింగ్ వేరే జాబ్ చేస్తున్నాను అన్న, ఒక దగ్గర కాంట్రాక్ట్ జాబ్, ఈవినింగ్ మళ్ళీ 3:30 నుంచి 9:30 వరకు ఉబర్ క్యాబ్ రన్ చేస్తాను, ఎందుకంటే ఒక ఇన్కమ్ సోర్స్ సరిపోదు కదా అని. దీని లాజిక్ ఏంటంటే మన ఇండియన్స్ మైండ్ సెట్ సాధారణంగా మన ఇండియాలో సంపాదించే చేతులు తక్కువ, తినే నోళ్ళు ఎక్కువ. అంటే ఇంట్లో ఒకే ఒక మనిషి 2 చేతులతో సంపాదిస్తాడు, కానీ ఇంట్లో ఉండేది ఎంతమంది, జస్ట్ వైఫ్ కిడ్స్ అనుకున్న 4, పేరెంట్స్ ఇన్లాస్ అనుకుంటే ఖచ్చితంగా ఇంకో 2 ముగ్గురు యాడ్ అవుతారు. అంటే ఒక మనిషి సంపాదిస్తే 7 కూర్చొని తింటారు. అదే సంపాదించే చేతులు తక్కువ, తినే నోళ్ళు ఎక్కువ అండి. అవును. బట్ అట్ ద సేమ్ టైం వైఫ్ పేరెంట్స్ అంటే ఎవరు, ఒక నాకు ఏజ్ అయిపోయింది నేను ఎంతకన్నా పని చేయలేను రిటైర్మెంట్ తీసుకుంటానంటే దానివల్ల మనం ఏం చెప్పలేం, ఎవరేం చేయలేదు మనం చెప్పలేం. బట్ మన టిపికల్ ఇండియన్ మైండ్ సెట్ ఏంటి అంటే కష్టపడి చదివేసుకోవాలి, కష్టపడి ఉద్యోగం చేసుకోవాలి, ఒక టైంకి రిటైర్ అయిపోయి రిలాక్స్ అవ్వాలి. ఈ రిలాక్స్ అన్న కాన్సెప్ట్ ఈ యుఎస్లో కానీ, యూకేలో కానీ, యూరోప్లో కానీ, జర్మనీలో కానీ, జపాన్లో కానీ పెద్దగా ఫాలో అవ్వరు. ఎంత వయసు వచ్చినా ఏదో ఒక పని పార్ట్ టైమో ఫుల్ టైమో ఏదో ఒకటి చేస్తుంటారు. రెగ్యులర్ చదువుకునే వాళ్ళు కూడా మార్నింగ్ 2-3 ఉద్యోగాలు చేసుకోవడం, 2-3 షిఫ్ట్లు రన్ చేయడం, అలా ఆల్టర్నేటివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారు. ఇదంతా ఉద్యోగం చేసి కష్టపడే విధానం. వ్యాపారం చేసి కష్టపడే విధానం ఏంటి, ఈరోజు మార్నింగ్ మనకి ఐటీ ఇండస్ట్రీ ఉంది, మనకు ఒక ఐటీ కంపెనీ రన్ చేసుకుంటున్నాం, ఈవినింగ్ వీకెండ్స్లో ఏవో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, ఇది కాక డిజిటల్ మార్కెటింగ్ బ్రాండింగ్ కన్సల్టేషన్ ఏదో చేస్తున్నాం. అంటే ఇప్పుడు నాకు 3 ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉన్నాయి. నా ఓన్లీ ఐటీ బిజినెస్ మీద నేను రన్ అవ్వచ్చు, బట్ అడిషనల్గా ఇంకొక 2 కూడా నేను జనరేట్ చేశాను, ఎందుకంటే నాకు టైం స్కోప్ ఉంది. అలాగే ఇప్పుడు అంబానీ డాటా కానీ ఎందుకు గొప్ప వాళ్ళు అంట, ఎందుకు వాళ్ళు అంత ధనవంతులు అయ్యారు? టాటా ఇండస్ట్రీ కేవలం కార్లు ఉప్పు అమ్ముకుంటే ఇంత డబ్బు సంపాదిస్తుందా? అంబానీ కేవలం టెక్స్టైల్ ఇండస్ట్రీని నమ్ముకుని ఉంటే ఈరోజు ఇంత ధనవంతుడు అవుతాడా? చూడండి, ఇండియాలో ఉన్న టాప్ రిచ్ పీపుల్ అందరూ కూడా సింగిల్ ఇన్కమ్ స్ట్రీమ్ మీద ఎవరు జనరేట్ అవ్వరు, మోస్ట్లీ కొందరు తప్పించి. టాటా తీసుకున్నా, అంబానీ తీసుకున్నా, అదానీ అయినా, గోద్రేజ్ అయినా, ఇంకో బ్రాండ్ అయినా సరే, మల్టిపుల్ బిజినెస్ ఐటమ్స్, మల్టిపుల్ బిజినెస్ ఆప్షన్స్ ఈ మార్కెట్లో రిలీజ్ చేసి డిఫరెంట్ ఐటమ్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, కొత్త కొత్త కూడా మొదలు పెడుతూనే ఉంటారు. ఇవాళ రతన్ టాటా గారి ఏజ్ ఎంత? ఆయన ఈరోజు క్రిప్టో కరెన్సీ మీద, స్టార్టప్స్ మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ఆయనకి? చిన్న చిన్న కంపెనీస్ని కూడా ఎందుకు పిలిచి ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారు? ఎస్. సో ఈ రకంగా రిచ్ డాడ్ పూర్ డాడ్, మనం మాట్లాడింది వెరీ బేసిక్. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంది బుక్ గురించి మాట్లాడడానికి. సో ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు, స్టార్టప్స్ మొదలు పెడదాం అనుకున్న వాళ్ళు, బుక్ని ఒకసారి చదవండి. చెప్పాను కదా చాలా వీడియోస్లో, మీరు బిజినెస్ చేయాలంటే గ్రౌండ్ వర్క్ చేయాలని. ఆ గ్రౌండ్ వర్క్లో ఒక బిజినెస్ బుక్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ బుక్ చదివితే మీకు కొన్ని పాయింట్స్ తెలుస్తాయి. మీరు చెప్పిన దాంట్లో నాకు ఒకటి బాగా నచ్చిందండి, అంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ కాన్సెప్ట్లో నిజంగా బేసిక్గా మనం మాట్లాడుకోవాలి అని. అంటే ఏదైనా చట్నీస్ లాంటి కాఫీ షాప్కి, లేదా కొంచెం రిచ్గా ఉండే కాఫీ డే లాంటి షాప్ కనుక మనం వెళ్తే తెలియకుండానే అక్కడ ఒక బిజినెస్ పీపుల్ వాతావరణం కనిపిస్తుంది. ఎస్. సో మీరు అక్కడికి వెళ్ళి చూడండి, ఎవరేం మాట్లాడుతున్నారో అబ్జర్వ్ చేయండి, మీకు ఖచ్చితంగా ఏదో ఒక బిజినెస్ ఐడియా అయితే మాత్రం దొరుకుతుంది. మీరు కూర్చునే 10 మినిట్స్ అయినా సరే
ఒక కాఫీ తాగే లోపు పక్కన వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు వింటే ఖచ్చితంగా ఒక బిజినెస్ ఐడియా కానీ లేదంటే ఆ బిజినెస్ పీపుల్ కానీ ఇంట్రడ్యూస్ అవుతారు. ఎస్, ఐడియా నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అండ్ దాంతోపాటు నెట్వర్క్ కూడా పెరుగుతుంది మనకి తెలియకుండానే, ఆ సర్కిల్ ఒకటి అలవాటు అవుతూ ఉంటుంది. ఎస్, వాళ్ళలో ఒకళ్ళని పట్టుకున్నా కూడా వాళ్ళు ఏం చేస్తారన్న దాని మీద మనకు అవగాహన వస్తుంది. అండ్ లాస్ట్ టైం మీరు నేను వైజాగ్ బీచ్ మీద మాట్లాడుకున్నప్పుడు, ఎస్, మీరు వెళ్ళి చూడండి వైజాగ్ బీచ్ని ఒక 2 అవర్స్ లేదంటే వైజాగ్ బీచ్ మొత్తం అలా రౌండ్ చేసుకొని రండి, తెలియకుండా మీకు 100 బిజినెస్ ఐడియాస్ కనిపిస్తాయి. నిజం. అండ్ ఇటువంటి క్యాఫీ డే మీరు ఇందాక చెప్పినటువంటి వాటిలోనే వెళ్తే ఎవరో ఒకరు దొరుకుతారు మనకి, ఏదో ఒక బిజినెస్ రూల్ కానీ ప్రిన్సిపల్ కానీ మాకు ఖచ్చితంగా కనిపిస్తుంది. బట్ రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ ఎంత ఇంపార్టెంటో ఈ వీడియోలో ఈ ఐడియా కూడా అంతే ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అయితే చాలామంది బిజినెస్ స్టార్టప్ పెట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళు వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని వెంటనే అప్రోచ్ అవ్వాలనుకుంటారు అండ్ మీతో పాటు అసోసియేట్ అయ్యి సో బిజినెస్కి సంబంధించిన ప్రమోషన్స్ కానివ్వండి లేదంటే వాటికి సంబంధించిన నాలెడ్జ్ కానివ్వండి తెలుసుకొని ముందుకెళ్ళాలనుకుంటారు, అటువంటి వాళ్ళకి మీ టీమ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఏ విధంగా హెల్ప్ చేస్తారో ఎలా ఉంటుంది అండ్ క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయి ఎక్కడెక్కడ ఉంటాయి? యా, సాధారణంగా సార్ ఎవ్రీ 15 డేస్కి మనం ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. సో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, స్టార్టప్స్ మొదలు పెడదాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. ఇది ఒక, అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఒక బిజినెస్ చేయడానికి యావరేజ్గా మనం 30 డేస్ గ్రౌండ్ వర్క్ అనుకుంటే డే 1 ఏం చెయ్యాలి, ఈరోజు ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసాం, డే 1 ఏం చెయ్యాలి, డే 2లో ఏ టాపిక్స్ మనం కవర్ చేసుకోవాలి, డే 3లో ఏం చేయాలి, డే 4లో ఏం చేయాలి, అలాగా డే 1 నుంచి డే 30 వరకు ఎన్ని టాస్క్లు ఉంటాయి, ఎంత నేర్చుకోవచ్చు అనే కాన్సెప్ట్ మీద వర్క్షాప్ జరుగుతుంది. ఎజెండా ఏంటి అంటే డే 31 కల్లా మీ చేతిలో కస్టమర్ ఉండాలి. ఓకే, కస్టమర్ ఇచ్చే పేమెంట్ మీ అకౌంట్లో పడాలి. సో అది ఎజెండా. ఒక 30 డేస్లో బిజినెస్ మొదలు పెట్టడం ఎలాగా అన్న కాన్సెప్ట్ మీద ఎవ్రీ వీకెండ్, లైక్ ఎవ్రీ 15 డేస్కి మనం ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ఇది ఆఫ్లైన్ జరుగుతుంది, ఆన్లైన్ జరుగుతుంది. సో ఎవరైనా ఆఫ్లైన్ అటెండ్ అవ్వలేమో అనుకుంటే ఆన్లైన్లో అయినా సరే కింద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మా టీము కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మీకు ప్రాపర్గా ఒక వాలిడేషన్ ఇచ్చి తిరిగి ఆ రిపోర్ట్ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఎవరైనా బిజినెస్ మొదలు పెడదాం అనుకున్నా, స్టార్టప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా సరే, యూ కెన్ కాంటాక్ట్ అస్, వీ విల్ గివ్ ది 100% కన్సల్టేషన్ సపోర్ట్. బట్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అలాట్ టు మేక్ ఇట్ సక్సెస్ఫుల్. ఎందుకంటే మా సైడ్ నుంచి ఒక 50% సపోర్ట్ ఉంటుంది. మిగిలిన 50% చేయాల్సింది మీరు. మీ చేయడానికి ఏంటి అవసరం? ఇప్పుడు ఐడియాస్ డిస్కస్ చేయడం కానీ, ఇన్కమ్ సోర్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ సోర్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ సోర్సింగ్ కానీ, ప్రమోషన్ చేసుకోవాలి, టీమ్తో అసలు ఎలా హ్యాండిల్ చేసుకోవాలి. టీంలో ఇష్యూస్ ఉంటాయి మనకి రెగ్యులర్గా. 4 పీపుల్ ఒకేలా ఉండరు, 4 డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది. వాళ్ళందరినీ ట్యూన్ చేసుకొని మనం ఎలా వర్క్ చేసుకోవాలి. క్లయింట్ కూడా ఒక్కొక్కసారి నెగిటివ్ సైడ్ ఉంటుంది, క్లయింట్ సైడ్ కూడా. సో అలాంటప్పుడు క్లయింట్ని మనం ఎలా మోల్డ్ చేసుకోవాలి, ఇలాంటి పాయింట్స్ అన్ని ఈ వర్క్షాప్లో కవర్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దానికి అటెండ్ అవ్వచ్చు. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మేము చేసేటువంటి బిజినెస్ ఐడియాకి సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అన్నీ వాచ్ చేయండి. తెలియకుండానే మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది, ఆ నాలెడ్జ్ నుంచి మీకు ఒక బిజినెస్ ఐడియా వస్తుంది. వన్ మోర్ ఏంటంటే తెలియకుండా ఒక డిసిప్లిన్ అలవాటు అవుతుంది. అండ్ బాడీ లాంగ్వేజ్ కానీ లేదంటే లైఫ్ స్టైల్ కానీ మార్చుకోవడానికి ఎక్కువగా మైండ్ సెట్ ఆ వైపే వెళ్ళడానికి ఉండే విధంగా ఉంటాయి. సో మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదంటే బిజినెస్కి సంబంధించిన ఒక 50% వరకు బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 50% వరకు వచ్చి ఉంటారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది, దానికి బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఎటువంటి నాలెడ్జ్ తోటి ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనేటువంటి అవగాహన మీకు కావాలి అనుకుంటే, సలహాలు సూచనలు మీకు కావాలి అనుకుంటే సుధీర్ వర్మ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ ఎవ్రీ 15 డేస్కి అయితే క్లాసెస్ ఉంటాయి, ఆ క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. అండ్ మీకు తెలిసిన బిజినెస్ ఐడియాస్ బయట చాలా ఉంటాయి. సో వాటి మీద ఏంటంటే ఒక ఐడియా వస్తుంది కానీ దాని ఇంప్లిమెంటేషన్ అనేది తక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది. ఆ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రాసెస్ ఏంటి, దాని స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి, ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి, డే వైజ్ కానీ, మంత్లీ వైజ్ కానీ, వీక్లీ వైజ్ కానీ, రిపోర్ట్ ఏ విధంగా ఉంటుంది, మ్యాన్ పవర్ ఎంత ఉండాలి, అండ్ దానికి అదర్ సోర్సెస్ ఇంకేమైనా ఉంటాయా, థర్డ్ పార్టీ త్రూ ఏమైనా చేయించుకోవచ్చా అనేటువంటి ఐడియాస్ కనుక మీకు ఖచ్చితంగా కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ దాంతోపాటు కింద కామెంట్ బాక్స్లో మీరు ఐడియాస్ ఏమైనా పోస్ట్ చేసినా దాని మీద మీ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.